అందుకే మీరు కూడా అటు ఇటు కాకుండా 30 తారీఖు వెళ్ళి సభ్యులు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మందిరం గ్రామ గ్రామాన పండ పండాన వాళ్ళ వాడన తిరిగి విషయాల్లోకి పోకుండా రెండే రెండు విషయాలను మనవి చేస్తా ఉన్నా. గతంలో ఇది మామూలు యుద్ధం కాదు. ఒకళ్ళు దిగిపోవడం, ఒకళ్ళు అధికారంలోకి రావడం. దిగిపోవాలి అని మనం కోరుకుంటున్నామే ఆ కుటుంబం, కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ దిగిపోవాలి. నేను ఎందుకు దిగిపోమంటున్నాను? నాకు అది సరదా ఉంది దిగిపోమంటున్నాను. ఇద్దరు పరిపాలన బాగా చేస్తాను, నేను ఎందుకు దిగమంటాను? కూర్చి మా నాయకురాలుగా ఈ తెలంగాణ కొత్త పార్లమెంట్ లో కొట్లాడిన మీ ఆడబిడ్డగా నాకు ఆయన తిట్టాల్సిన అవసరం లేదు. ఆయన పరిపాలన బాగుంటే, ప్రజెంట్ మంచి చేస్తే కేసీఆర్ నువ్వే ఉండు, మేమెవరు ఉండవు. అద్భుతంగా పరిపాలించు, పరిపాలిస్తున్నావు, నేనే మెచ్చుకుని ఉంటాను. నేను ఎందుకు బాధతో అంటున్నానంటే నా ప్రజల్ని ఒక శత్రువు చూసినట్టు చూస్తాడు కేసీఆర్ 10 సంవత్సరాలు. ఏంటి కేసీఆర్ శత్రువు చూసినట్టు చూస్తాడు నా ప్రజల్ని? నా ప్రజలు ఏం తప్పు చేశారు? 2014లో నిన్ను గద్దె మీద కూర్చోపెట్టినందుకు తప్పు చేశారా? మళ్ళీ 2018లో మరోసారి నీకు అవకాశం ఇచ్చినందుకు తప్పు చేశారా? దేనికి నువ్వు నా శత్రువుల మీద, నా ప్రజల మీద శత్రువులా చూస్తావు? వాళ్ళ మీద దండయాత్ర చేస్తావు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావు. ఈ తెలంగాణలో ఉన్న సంపద మొత్తం మీ కుటుంబం ఎందుకు దోచుకున్నారని బతుక సిక్కుందా నీకుని అడుగుతున్నాను. ఉద్యమాల పేరుతో తెలంగాణలో ప్రవేశించి దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయకుండా నువ్వు కూర్చున్నావే, అక్కడే మొదలైంది నీ కుట్ర, నీ మోసం, నీ దగ, నీ దోపిడి. కానీ నా ప్రజలు అమాయకులు, వేరెందుకు చెప్పాలే కానీ గతంలో మొన్నటి వరకు మంత్రి, ఇప్పుడు వేరే మంత్రి, ఆయన ఇల్లు కట్టిస్తానని చెప్పి ఒక్క ఇల్లు కట్టలేదు, ఆయన కూడా డబ్బు తిన్నాను. అంటే కేసీఆర్ నీ కుటుంబానికే నేర్పలేదు దోచుకోవడం, నీ ఎమ్మెల్యేలు కూడా నేర్పించావు ఎలా దోచుకోవడం, నీ మంత్రులు కూడా నేర్పించావు ఎలా దోచుకోవడం, నీ ఎంపీలు కూడా నేర్పించావు ఎలా దోచుకోవడం, నీ అధికారులు కూడా నేర్పించావు ఎలా దోచుకోవడం. ఇది కేసీఆర్. సో డబుల్ బెడ్రూమ్ లో తిందాం. భూ కబ్జాలు కబ్జాలు కబ్జాలు. ఒక మనిషి 10 రోజుల నుంచి భోజనం చేయకపోతే ఎంత ఆకలి మీద ఉంటాడు? ఒక 10 మంది తినే అన్నం మొత్తం తినేస్తాడు. అలా కేసీఆర్ 10 సంవత్సరాలు ఎన్ని భూములు ఉన్నాయో అన్ని భూములు మొత్తం కబ్జా చేయబడతాడు. ఒక్కడి మీద వచ్చలేదు కేసీఆర్, ఎందుకంటే నువ్వు దోచుకున్న ఒక్కొక్క పైసా డబ్బు అన్ని బయట చేస్తుంది కాంగ్రెస్ అధికారులు. ఈ రకంగా భూములతో దాంట్లో ప్రతిసారి ఒక్కొక్క అవకాశం ఉంది. ఒక్కొక్క కొత్త ప్రభుత్వానికి పరిపాలన బాగుందా, ఎమ్మెల్యేలు మంత్రులు కరెక్ట్ గా పనిచేస్తున్నారా? ఇవ్వండి, పనిచేయట్లేదా? హలో దిగిపో, ఓ నెక్స్ట్ ఎవరు వాళ్ళకి. ఈ రకంగా కొత్తది ఒక ఆలోచన తీసుకురావాలన్నది నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఓకేనా? ఇక రెండోది యాస మోడీ గారు 1000 రూపాయలు చేస్తారు. మేము ఎన్నిసార్లు కొట్లాడి కొట్లాడి లోపల తిట్టి తిట్టి మాకు ఓపిక పోయింది. అయ్యా మీరు మాట్లాడి మేము మాట్లాడాం.